భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లిలో నాణ్యత లేని ఇటుకలతో స్కూల్ బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వందల మంది పిల్లల ప్రాణాలతో కాంట్రాక్టర్లు చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చూడండి, ఏమాత్రం కూడా నాణ్యత లేకుండా చాలా పిండి పిండిగా ఉంది. ఇది దీన్ని పట్టుకొని నలిపితే ఇట్లా రాలిపోతుంది. చూడండి మీరు, ఇంత నాసిరకమైన ఇటుకలను వాడుతున్నారు స్కూల్ బిల్డింగ్కి. మళ్ళీ ఇది నాగుపల్లి స్కూల్ బిల్డింగ్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీనికి నాసిరకమైన ఇటుకలను వాడుతున్నారు. ఇక మీరు ఇక్కడ చూడండి, విజువల్లో చూసినట్లయితే చాలా నాసిరకంగా పిండి పిండి అయ్యి కనపడుతున్నాయి. ఇవి స్కూల్ పిల్లలకి స్కూల్ కడుతున్నారు. ఇవి ఎంతకాలం అయితే ఉంటాయో మనకైతే తెలీదు. అసలు ఈ ఇటుకలు వాడడానికి గల కారణం ఏంటి చూడండి మీరు.